వడ్లు అమ్ముకునుడు ఎట్లా వడ్లు అమ్ముకునుడు ఎట్లా రైతు పరేశాన్ బాల్డ్ రైస్ ఇస్తామంటున్న రాష్ట్రం రా రైస్ ఇవ్వాలంటున్న కేంద్రం ఏప్రిల్ నుంచి వరి కోతలు పంట చేతికొస్తున్న టైంలో వానల భయం సర్కారు కొనుకుంటే రైతులకు 3000 కోట్లకు పైగా నష్టం వడ్లపై పంచాయతీ తేలకపోవడంతో రైతులు గుబులు పడుతున్నారు వచ్చే ఏప్రిల్ నుంచి వరి కోతలు ప్రారంభం కాబోతుండడం కొనుగోళ్లపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల పంట చేతికి రాగా ఇంకా చాలా చోట్ల చివరి దశలో ఉంది మరోవైపు వాతావరణ మార్పులతో కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న చెడగొట్టు వర్షాలు రైతులను భయపెడుతున్నాయి పంటకొస్తే పంట కోస్తే వర్షాలకు దెబ్బ తింటాయేమో అని కోయకపోతే అలాగే కింద పడిపోతాయని ఫికర్ పడుతున్నారు 35.84 లక్షల ఎకరాల్లో సాగు చేసిరట 35,80,000 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడు యాసంగిలో 35.84 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది పంట ఏపుగా పెరగడంతో భారీగా దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు కూడా ఉన్నాయి మరి ఈ ధాన్యాన్ని ఎవరు కొనాలి ఇలేమంటారు బాయిల్డ్ రైసే ఇస్తామని రాష్ట్రం అంటుంది మొన్న ఏమన్నాడు లెటర్ రాసి లెటరా ఏదో మొన్న అంటుండే మేము బాయిల్డ్ రైస్ చేసుకుంటారా ఇంకేదైనా రైస్ చేసుకుంటారా భాగవతం ఆడుకుంటారా మీ ఇష్టం అన్నాడు ఇవాళ ఏమంటున్నారు మేము బాయిల్డ్ రైసే ఇస్తాం రా రైస్ ఇవ్వాలని వాళ్ళు బాయిల్డ్ రైస్ ఇస్తామని వీళ్ళు కానీ ఆరు నెలల కింద సంవత్సరం కింద ఇదే కేసీఆర్ మేము బాయిల్డ్ రైస్ని ఇవ్వము అని లిఖిత పూర్వకంగా లెటర్ రాసి ఇచ్చిండు మేము బాయిల్డ్ రైస్ ఇవాళ కేంద్రం ఏమంటుంది ఆ లెటర్ తెచ్చి ముందర పెడుతున్నారు మీరే కదా అన్నదని మీరే కదా లెటర్ రాసిందని మరి ఎందుకు రాసినా ఆ లెటర్ అంటే సపోర్ట్ లేదు మళ్ళీ ఎవరిని అడిగి రాసిన లెటర్ 2018 అసెంబ్లీలో మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్తే యూట్యూబ్లో ఉంటాయి వీడియోలు రైతు వరిపై 100 నాలుకలను కొట్టండి తొలి వెలుగు వీడియో వస్తుంది 1 కోటి ఎకరాల్లో వరి పండించిన నష్టమే లేదన్నాడు ఆ రోజున అసెంబ్లీలో కొంటందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అన్నాడు మేమే కొంటున్నాం దేశంలో చివరి గింజ వరకు ఏ రాష్ట్రం కొంటలేదు అన్నాడు మరి వాళ్ళ నువ్వే కొంటున్నావు అయితే మరి వాళ్ళ మీద ఎందుకు వేస్తున్నావు నెపాన్ని 10,000 కోట్లు పెడితే మొత్తం కొనిపడేయచ్చు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు మరి కొను 30,000 కోట్ల బడ్జెట్ పెరిగింది కదా కొను పాపం రైతులను రాజకీయంగా వాడుకొని వాళ్ళని నట్టేటే ముంచుతున్నారు ఇప్పుడు కేంద్రం కూడా చెప్పాలి సమాధానం సరే ఒక దరిద్రాన్ని మేము నెత్తిన పెట్టుకున్నాం ఆ దరిద్రం నా వల్ల కాదంటుంది చేతులు ఎత్తేసింది ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు రేపు అధికారంలోకి రావాలనుకుంటున్నారు కదా చలో మీ కార్యాచరణ ఏంటో పెట్టండి ఆ రైతుల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి చెప్పండి అది మీరు కూడా చెప్పాలి సమాధానం ఇలాంటి రైతులు అట తీర్మానాలు చేసేట పంపించాలన్నట రైతులు తీర్మానాలు చేసి పంపిస్తే అయిపోద్దా నువ్వు రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వేం చేస్తావో చెప్పు ఎవడు రాయమని నేను లెటర్ బాయిల్డ్ రైస్ ఇవ్వమని నీ ఇప్పుడు నీ 150 ఎకరాల్లో ప్రగతి భవన్ అదేది మన ఫామ్ హౌస్లో పండించిన వరే ఓడుకుంటున్నాడు 150 ఎకరాల అందరికేమో వరేయొద్దని చెప్పినావు నువ్వు వరేసినావు 150 ఎకరాల్లో అదే ఓడుకుంటున్నాడు